నేనైతే ఈ వీడియోలో బేసిక్ డీటెయిల్స్ రిగార్డింగ్ లాసిక్ సర్జరీ, లాసిక్కి పిఆర్కేకి డిఫరెన్స్ ఏంటి, అసలు ఏ ఏజ్లో చేసుకోవాలి రిఫ్రాక్టివ్ ఎయిర్ అనేది, సో స్పెక్టికల్స్ ఉండడం వల్ల ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళకి ఏ సర్జరీ బెస్ట్, ఏది సూట్ అవుతుంది, ప్రైస్, సర్జరీ కాస్ట్ ఎంత, అవన్నీ కూడా ఈ వీడియోలోని నా స్టోరీ ద్వారా మీకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవరు ఉన్నారు ఫైన్. ఐఎమ్ డాక్టర్ స్వాతి, మెడికల్ ఆఫీసర్, వైజాగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ స్వాతి ఫర్ యూ బ్లాగ్స్. టర్మినాలజీస్ ఇవన్నీ కూడా అర్థం కావాలి. సో ఫస్ట్ ఇది మన ఐబాల్ అనుకుంటే, ఇలా చూస్తే కనుక ఈ ఐబాల్ అనుకుంటే మనకి ఇక్కడ నుంచి అనేది ఇమేజ్ అనేది వెళ్తుంది. సో మనకి బ్యాక్ సైడ్ అనేది రెటినా అని ఉంటుంది అనమాట. సో కరెక్ట్గా ఇమేజ్ అనేది ఆ రెటినా మీద ఫోకస్ అయితేనే మనకి అది బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇమేజ్ అనేది మనకి కరెక్ట్ కనిపిస్తుంది అనమాట. లేదు, ఆ రేస్ కొంచెం రెటినా కన్నా ముందు వెళ్ళినా, వెనక్కి వెళ్ళినా, బియాండ్ వెళ్ళినా రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనేది వస్తుంది. సో మయోపియా అంటే రేస్ అనేవి రెటినా కన్నా కొంచెం ముందే పడడం వల్ల మయోపియా అంటారు అనమాట. సో ఇమేజ్ రేస్ అనేవి రెటినా బ్యాక్ సైడ్ పడితే హైపర్మెట్రోపియా అంటారన్నమాట. సో ఇది గాయస్ మయోపియాలో విజన్ ఎట్లా ఉంటుందంటే, దగ్గరున్నది బాగానే కనిపిస్తుంది, దూరం ఉన్నది బ్లర్ అవుతుంది అనమాట. సో హైపర్మెట్రోపియా అంటే ఆపోజిట్. నేను 7th class అనుకుంటా. బేసిక్లీ నాకు చిన్నప్పటి నుంచి స్పెక్టికల్స్ అంటే చాలా ఇష్టం, ఫ్రేమ్లెస్ అంటే ఇష్టం, మరీ ఫ్రేమ్తో ఉన్నది అసలు నచ్చదు అనమాట. అలా పెట్టినదాన్ని రిపీటెడ్గా, ఆబ్వియస్లీ మన ఫ్రెండ్స్ అంత క్లోజ్గా ఉంటే అన్ని థింగ్స్ షేరింగ్ అన్నీ అయిపోతాయి కదా. సో తను అలా పెట్టుకొని నాకు నెమ్మదిగా బోర్డు మీద అక్షరాలు అవి కొంచెం బ్లర్ అనిపించింది అనమాట. ఇదేంటి, మనకి ఐలో చాలా ప్రాబ్లమ్స్, కొంతమందికి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, వాటికి సపరేట్ చార్ట్స్ ఉంటాయన్నమాట, లైక్ ఇష్టరాజ్ చార్ట్స్ అని చాలా ఉంటుంది. సో ఎందుకు మనకి ఆ సైట్ అవన్నీ వస్తాయంటే, బేసికలీ టీవీ ఎక్కువ చూడడం వల్ల, ఫుడ్ వైటమిన్ డెఫిషియన్సీ, వైటమిన్ ఏ డెఫిషియన్సీ, లైక్ ఎల్లో, రెడ్, గ్రీన్ కలర్ వెజిటేబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్, మిల్క్, యోగర్ట్, స్పినచ్, క్యారెట్, ఎక్సెట్రా, అవన్నీ ఉంటాయన్నమాట. సో అవి మనం సరిగ్గా తినక, సో అందుకే ఇలాంటి వచ్చాయన్నమాట. సో అలా అయిన తర్వాత కొన్నిసార్లు సినిమాకి కూడా స్పెట్స్ మర్చిపోయాను అనమాట. నా పరిస్థితి చూడాలి, అప్పుడు 3 గంటలు ఇలా చూశాను. సో దట్ వాజ్ ఫనీ థింగ్. రిపీటెడ్గా పెట్టుకోకపోవడం వల్ల మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఒకసారి మనకి సైట్ వచ్చిందంటే రిపీటెడ్గా స్పెక్స్ యూజ్ చేయాలి. 0.5 - 1 ఉంది ఫస్ట్, నెమ్మదిగా 2 ఇయర్స్కి అలాగ -2 వచ్చింది, నెమ్మదిగా ఇంక్రీజ్ అయితే వచ్చింది అనమాట. సో ఎలాగైనా సరే నేను డ్రైవింగ్ చేసినప్పుడు మనకి గాగుల్స్ ఉండాలి అని చెప్పేసి ఉండేది, ఇంకంతే. మనం అప్పుడు ఎందులో దిగాం? లెన్స్లోకి దిగాం అనమాట. సో లెన్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ అనమాట, లెన్స్ ఎట్లా పెట్టుకుంటాం, ఎలా మెయింటైన్ చేస్తాం అని చెప్పేసి. 2 కప్స్ లైక్ అందులో మనకి వాటర్ పెట్టి డిప్ చేసి ఉంచాలి నైట్, ఎందుకంటే ఆ బ్లాక్ పార్ట్లోనే పెడతాం కాబట్టి. సో ఎటువంటి డ్యామేజ్, డస్ట్ అనేది వెళ్ళకూడదు, ఇరిటేషన్ ఆబ్వియస్లీ వస్తుంది కదా, క్లీన్గా ఉండాలి, నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. నేనేంటే నైట్ పెట్టినదాన్ని కొన్నిసార్లు అయితే మర్చిపోయేదాన్ని, నైట్ అంతా అలా నేను పెట్టిన ఉండదాన్ని. అండ్ క్లాస్లో సడన్గా ఏమైందో తెలియదు దానికి క్రాక్స్ వచ్చాయన్నమాట, ఆ లెన్స్కి క్రాక్స్ రావడం చాలా ఇరిటేషన్ అయిపోయి ఒక్కసారి ఇంకా తీసాను అనమాట. ఇంకది ఏదైతే అయింది, ఇంక అప్పటి నుంచి లెన్స్ వాడడం మానేశాను. ఒక 3 మంత్స్ అనుకుంటా వాడింది లెన్స్. సో 9th class లెన్స్, 10th, +1, +2 ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3rd year ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్కి వచ్చాను. అప్పటికే నాకు స్పెక్స్ అంటే సర్జరీ చేసినప్పుడు కూడా స్పెక్స్ ఉండాలా కొంచెం అంత అవసరం ఉండేది కాదు, దగ్గరకి నా పిక్చర్స్లో ఉంటుంది. సో తర్వాత రియలైజ్ అయ్యా ఇంక ఇలా కాదు, మనం లాసిక్ చేయించుకుందాం ఎలాగైనా సరే అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే, లైక్ 18+ వాళ్ళకి చేసుకోవాలి లాసిక్ అనేది, బికాస్ కంప్లీట్ గ్రోత్ అనేది ఉంటుంది, మనకి ప్రాపర్ కేర్ అనేది కూడా మెచ్యూర్డ్గా తీసుకుంటాం అప్పటి నుంచే. ఇంకా ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ అయింది, ఇంటర్న్షిప్ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్న్షిప్కి చాలా రిజల్ట్స్ రావడానికి చాలా గ్యాప్ అయితే వచ్చింది. సో అప్పుడు లాసిక్ సర్జరీ అని చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ వైజాగ్లో ఎల్బీ ప్రసాద్ ఐ హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. ఏం ఇలాగ రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉంది, సో కరెక్షన్ చేయాలి అని చెప్పేసి అంటే, సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళంగానే మీ ఐకి సూటబుల్ లాసిక్ అవుతుందా లేదా, వెదర్ యూ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ లాసిక్ అన్నట్టు చూస్తారు, అంటే మీ ఐకి ఏది సూట్ అవుతుందో కూడా ఫస్ట్ చూస్తారన్నమాట. అన్ని ప్రాపర్ టెస్ట్లు అయితే ఉంటాయి. మనం వెళ్ళంగానే నాది -3, నేను సర్జరీ చేసినప్పుడు ఫైనల్ ఎంబీబీఎస్కి నాకు -2.5, -2.3 ఉన్నాయి రెండు కూడా. కార్నియా ఇవన్నీ సైజ్ ఎంత, లెంత్ ఎంత, విత్ ఎంత, అన్నీ కూడా డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి పిఆర్కేనా లాసిక్ పడుతుందా అనేది చూస్తారు. సో పిఆర్కే లాసిక్ డిఫరెన్సెస్ ఏంటంటే, పిఆర్కే అంటే
ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ. లాసిక్ అంటే లేజర్ ఇన్సిటివ్ కెరటమిలసిస్. సో ఈ రెండు అనమాట, పిఆర్కే లాసిక్ కదా ఫేమస్, బట్ లాసిక్ ఇస్ లైక్ పాపులర్ థింగ్ అనమాట. సో పిఆర్కే కూడా ఉంది, బట్ చిన్న చిన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండింటికి ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఆర్ మోర్ ఇన్ లాసిక్ కంపేర్ టు పిఆర్కే. బేసికల్లీ వాళ్ళ కార్నియల్ థిక్నెస్ చాలా తక్కువ ఉందంటే పిఆర్కేకి వెళ్తారనమాట. ఓకే దిస్ కార్నియల్ లెంత్ ఇస్ ఓకే అనుకుంటే వాళ్ళు లాసిక్కి వెళ్తారనమాట. సో నా కార్నియల్ థిక్నెస్ చూసారు బాగానే ఉంది, సో లాసిక్ మీకు సరిపోతుంది ఓకే అన్నారన్నమాట. కౌన్సిలింగ్ అయితే ఫుల్గా ఇచ్చారు, సర్జరీ అప్పుడు ఇలా ఉంటుంది సో మీరు ప్యానిక్ అవ్వద్దు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత సర్జరీ పలానా డేట్ అని చెప్పారన్నమాట. సో సర్జరీ మార్నింగ్ 8:00 అన్నారు. ఎన్ని గంటలకు అవుతుంది ఏంటి అంత పక్కగా చెప్పలేదు, ఒక 10:30-11 అయిపో 2-3 hours అయిపోతుంది అన్నారు. లాసిక్లో ఎనెస్థీషియా ఉండదు, మొత్తం ఎవరు ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంటుంది కదా, సో మన ఐ అనేది డ్రై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆబ్వియస్లీ. లాసిక్లో ఏం చేస్తారంటే ఇది బాగా ఓపెన్ చేసి వాళ్ళు లేయర్ని పార్షియల్గా కట్ చేస్తారన్నమాట. మనకి ఈ బ్లాక్ది ఉంది కదా, అది కొంచెం ఎత్తులో ఉంటుందన్నమాట, ఇలా ఇలా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి పార్షియల్గా కట్ చేసి ఫ్లాప్లో రేజ్ చేసి ఆ లేజర్ అనేది పెట్టి మనకి మనకి కార్నియల్ షేప్ వల్లే కదా మనకి మయోపియా హైపర్మెట్రోపియా కరెక్ట్గా రెటినా మీద పడాలంటే సైజ్ అనేది డిక్రీజ్ చేస్తారన్నమాట. మళ్ళీ ఫ్లాప్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ లెన్స్ అనేది పెట్టడం జరిగింది. ఆ లెన్స్ నెక్స్ట్ డేనే రిమూవ్ చేశారు. సో రెండు వైపులా అలా అయిపోయిన తర్వాత వెంట వెంటనే సర్జరీ అయితే ఒక 10 నిమిషాలు అనుకుంటా హార్డ్లీ. దే విల్ ఇన్స్ట్రక్ట్ అనమాట, మీరు ఒక లైట్ ఉంటుంది మన ఎదురుగా, ఆ లైట్నే చూడాలి. సో దట్ రేస్ అనేది డైరెక్ట్గా వేయడానికి వాళ్ళకి అవుతుంది. కొంచెం అటు ఇటు తిరిగితే ఇంకా అంతే. సో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది. సర్జరీ సక్సెస్ఫుల్గా అయిపోయింది. నాకు 3 ఐ డ్రాప్స్ అయితే ఇచ్చారు. కేర్ కూడా ఏం తీసుకోవాలో మళ్ళీ సపరేట్గా కౌన్సిలింగ్ అయితే మళ్ళీ ఇచ్చారు, ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి ఎలా ఉండాలి. హెడ్ బాత్ అనేది చేయకూడదు, ఒక 1 వీక్ అయితే హెడ్ బాత్ చేయకూడదు, బట్ నేనైతే చేశాను హెడ్ బాత్. సో పోస్ట్ సర్జికల్ గ్లాసెస్ ఐ మీన్ గాగుల్స్ ఇస్తారన్నమాట. అది ఇచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ అనేది చెప్తారు ఇలా ఉండాలి, ట్యాబ్లెట్స్ ఇస్తారు, అండ్ 3 ఐ డ్రాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే ఒక పాకెట్లో అది పెట్టుకోండి, కంప్లీట్ రెస్ట్ కదా, ఇంట్లో ఇంకేం పని లేదు కదా. ప్రతి 6 hours 3 పూట్ల లైక్ ఎప్పుడు పడితే అప్పుడు ఆ డ్రాప్స్ వేస్తూ ఉండాలి, బికాస్ ఐ రెడ్నెస్ ఉంటుంది, మనకి మంట అనేది బర్నింగ్ సెన్సేషన్ దారుణంగా ఉంటుంది అన్నమాట. ఒక 4 డేస్ ఉంది, నాకు నెమ్మదిగా తగ్గింది. సో టీవీ ఫోన్ చూడకూడదు, మనం చూస్తాం అన్నమాట. మీరు లాసిక్ చేస్తున్నారు అంటే మినిమం మీరు మీ సైట్ చూడాలి. లేదు నాకు 6 మంత్స్కే సైట్ పెరిగిపోతుంది, 1 ఇయర్కే సైట్ పెరిగిపోతుంది అంటే వాళ్ళకి లాసిక్ అవ్వకపోవచ్చు మ్యాక్సిమం, బికాస్ సైట్ అలా పెరిగిపోతుంటే మనకి లాసిక్ చేసిన తర్వాత కూడా అలా పెరిగితే కష్టం కదా, ఐ మీన్ సర్జరీ అంత యూజ్ అవ్వకపోవచ్చు. సో అలా చాలా క్రైటీరియా అనేది ఉంటుంది, ఎలిజిబుల్కే సూట్ అవుతుందా లాసిక్ సూట్ అవుతుందా అవన్నీ కూడా వాళ్ళే చెప్తారు. పిఆర్కే వస్తే ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ. కెరటెక్టమీ, కెరట్ అంటే కార్నియా, టెక్టమీ అంటే తీయడం. సో కార్నియా తీస్తారన్నమాట. సో మీకు చెప్పాను కదా ఇది అయ్యి. సో అలా ఉండడం కంప్లీట్గా తీసేయడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి పిఆర్కేకి. అండ్ ఎవరికైతే కార్నియల్ థిక్నెస్ చాలా తక్కువ ఉందో వాళ్ళకి పిఆర్కే చేస్తారన్నమాట. సో 2 ఇంచుమించు ఒకటే, బట్ రికవరీ రేట్ చాలా చాలా లాంగ్ పిఆర్కేకి. లాసిక్ అయితే ఇలా తగ్గిపోతుంది అన్నమాట మినిమం. నాకు లాసిక్ సర్జరీ కాస్ట్ వచ్చేసి 38K ఇంచుమించుగా అయింది. సో ఇప్పుడు మరి కాస్ట్ ఎంత ఉందో, మేబీ ఇట్ వేరీస్ విత్ ది హాస్పిటల్ అండ్ ఆల్. సో అదనమాట నా స్టోరీ. హోప్ యూ లైక్ ఇట్. మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ పిఆర్కే అండ్ లాసిక్ సర్జరీస్. సో మీరు ఎవరైతే స్పెక్స్ నాకు వద్దు బాబోయ్ అనుకుంటున్నారో వాళ్ళు హాస్పిటల్కి, మీ దగ్గరున్న హాస్పిటల్స్కి వెళ్ళి విజిట్ చేసి ప్రాపర్ వాళ్ళు సజెస్ట్ చేసిందంతా ఫాలో అయ్యి అసలు ఏంటనేది ఒక డెసిషన్ అనేది తీసుకోండి. వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు మ్యాక్సిమం. సో అది మీరు ఫాలో అయితే సరిపోతుంది. అండ్ మీ కార్నియల్ థిక్నెస్ తక్కువ ఉంటే పిఆర్కే అవుతుంది తప్పకుండా, బట్ నాకు లేసిక్కే కావాలంటే అవ్వదు. బట్ యా, కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ ఆఫ్థల్మాలజిస్ట్. టేక్ కేర్, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.